హలో నమస్కారం వీవర్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ఇన్ఫోకే ఛానల్ ఈరోజు టాపిక్ ఏమంటే మీ భూమి విస్తీర్ణం ఎంత ఉందో మీకు తెలుసా మీ మొబైల్ ఫోన్లోని ఏ విధంగా కొలవాలి అనేది ఈరోజు ముఖ్య విషయం అన్నమాట ఇక్కడ గూగుల్ ఎత్ అనే యాప్ ఒకటి ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది వచ్చిన తర్వాత కొలతలు ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది ఏ విధంగా తీసి తీయాలనేది ప్రాసెస్ నేను ఇప్పుడు వీడియోలో చెప్పబోతున్నమాట ఫస్ట్ మీరు లొకేషన్ అనేది మీ మొబైల్లో ఆన్ చేసుకోండి మొబైల్లో లొకేషన్ ఆన్ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ అక్కడికి మిమ్మల్ని పాయింటర్ అనేది తీసుకెళ్తుంది అనమాట గూగుల్ గూగుల్ గ్లోబ్బులో వచ్చేసి మిమ్మల్ని లొకేషన్ ఆన్ చేసిన వెంటనే మీరు ఎక్కడైతే ఉన్నారో మొబైల్ పట్టుకొని అక్కడికి తీసుకెళ్ళడం జరుగుతుంది ఇది వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదండి మనం వచ్చేసి మా విలేజ్లో ఉన్నామన్నమాట మా ఇంట్లో ఉన్నాను నేను ప్రస్తుతానికి సో ఆ పాయింట్ జోర్స్ పాయింట్ చూపిస్తా ఉంది సో మా ఇంటి పక్కలో ఉన్న భూములు ఏవైనా ఒకటి శాంపుల్ కూడా తీసుకొని చెక్ చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే కొంచెం ఈజీగా అందరికి అర్థం కావాలి కాబట్టి చెక్ చేసి చూపిస్తే కానీ అర్థం కాదు కావున ఇక్కడ శాంపుల్ వచ్చేసి ల్యాండ్స్ అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ల్యాండ్స్లో ఒకటి క్లియర్ కట్గా ఉండేది మనం ఒకటి ఎంచుకుందాం ఏదైతే బెటర్మెంట్ ఉంటే దాన్ని అయితే ఈజీగా వ్యూవర్స్కి అర్థమయ్యే విధంగా ఉంటుంది సో ఇక్కడ మనము తిరుగుతున్నాము కదండి ఇక్కడ పైన స్కేల్ సింబల్ కుట్టింది రైట్ రైట్ కార్నర్లో ఈ మూడు చుక్కలకి లెఫ్ట్ సైడ్ ఒక మూడు చు స్కేల్ అనేది ఉందన్నమాట ఆ స్కేల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ స్కేల్ని టచ్ చేసిన తర్వాత మనకి ఎంత ఎన్ని మీటర్లు ఉన్నాయి ఎన్ని ఫీట్స్ ఉన్నాయి కొలిసేదానికి ఈజీగా ఉంటుంది ఫస్ట్ ఆ టూల్ని అయితే వేయించుకోండి రైట్ సైడ్ మూడు డాట్ల పక్కలో లెఫ్ట్ సైడ్ ఉన్న స్కేల్ అన్నమాట అది స్కేల్ని సెలెక్ట్ చేయాలి ఇప్పుడు మనం వచ్చి ల్యాండ్ని అయితే ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటాం ఇప్పుడు రెడ్ లైన్ చూస్తున్నారు కదండి రెడ్ లైన్లో ఉన్న స్కేల్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ల్యాండ్ విస్తీర్ణం కొంచెం జూమ్ చేసుకొని గెనాలు చుట్టుపక్కల గెనాలు ఉంటాయి కదండీ మన చేకి గెనాలు కనబరిచే విధంగా కొంచెం జూమ్ చేసుకోండి జూమ్ చేసుకున్న తర్వాత పాయింటర్ని అక్కడ పాయింట్ అనేది వస్తుంది స్కేల్ టచ్ చేసిన వెంటనే పాయింటర్ని తీసుకొని అక్కడ ప్లేస్ చేసి యాడ్ పాయింట్ మీద కొట్టి అలాగే మీరు మూవ్ చేసుకొని వెళ్ళాలన్న మూవ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ పాయింట్స్ అయితే ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు క్లారిటీ అనేది రావడం ఉంటుంది ఎక్కువ పాయింట్లు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ గెనాల్లో వచ్చి అట్ట అటు ఇటుగా కొంచెం మిస్ అయినా కూడా ప్రాబ్లం ఏం లేదు కానీ పర్ఫెక్ట్గా రావాలంటే మ్యాక్సిమం పాయింట్లు తీసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా మనకి కొలతలు అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు మనం ఎన్ని పాయింట్లు తీసుకున్నాం ఫస్ట్ పాయింట్ తీసుకున్నాం సెకండ్ థర్డ్ ఫోర్త్ పాయింట్ తీసుకుంటున్నాం ఫోర్త్ అయిన తర్వాత కొంచెం ఏదైనా అక్కడ చెట్లు కొంచెం సో కొంచెము కరువుగానే ఉంటాయి కదండి కరువు ఉన్నప్పుడు కూడా కొన్ని ఎక్కువ పాయింట్లు తీసుకోవడం వల్ల మనకి క్లారిటీ అనేది వస్తుందనమాట పక్క హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకి ఇది యాప్ కొలతని కరెక్ట్గా చూపిస్తుంది కావున ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఇదే విధంగా మీ భూములు కూడా కొలుచుకోండి ఇప్పుడు ఇప్పుడు ఎడ్జ్ పాయింట్కి వచ్చామండి అయిన తర్వాత ఇక్కడ క్లోజ్ పాయింట్స్ అనే ఉండే పాయింట్ ఉంది దాన్ని టచ్ చేసేయండి తర్వాత ఇక్కడ యూనిట్స్ అనేవి ఉన్నాయి యూనిట్స్లో మీకు సెలెక్ట్ చేసుకోండి ఎక్రాస్ నుండి అంటే ఇది వచ్చేసి ల్యాండ్ వచ్చేసి పాయింట్ త్రీ టూ ఎకరాస్ అనమాట ఎకరాకి వంద సెంట్లు కాబట్టి ముప్పై రెండు సెంట్లు ఈ విస్తీర్ణం ఉందన్నమాట సో ఇదే విధంగా మీరు కూడా మీ ల్యాండ్స్ని కొలుసుకోవడం ఏ విధంగా అనేది అనుకుని భావిస్తున్నాను మరియు ఇక్కడ చూసుకున్నట్లయితే ల్యాండ్సే కాదు బిల్డింగ్స్ కూడా మనము ఇదే విధంగా కొలుసుకోవచ్చు అన్నమాట ఇంటి జాగాలు కానీ ఏ ఏ రకమైన ల్యాండ్స్ అయినా కానీ మనము ఈ విధంగా కొలుచుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ మనం ఒక బిల్డింగ్ ట్రై చేద్దాం పలం అనే ఏరియా మా పక్కలో సిటీ ఒకటి ఉంది అక్కడ ఒక బిల్డింగ్ను కూడా కొలిసే ప్రయత్నం చేద్దాం అక్కడ సెర్చ్ అయ్యటంలోకి వెళ్ళి పలం అయితే పలమనేరు బెంగళూరు అయితే బెంగళూరు లేదంటే ఎక్కడైనా మనం కొలచవచ్చు అనమాట ఎందుకంటే గ్లూ గూగుల్ గూ గ్లోబ్బులో వచ్చేసి మనకి ప్రపంచంలో ఎక్కడైనా కొలిసే ఫెసిలి ఫెసిలిటీ ఉందన్నమాట అందులో కావున మనకు తెలిసిన ఏరియానే మనకు కాబట్టి మనకు తెలిసిన ఏరియాలో మనం ఒకటి కులిచి ట్రైల్ చేద్దాం ఇక్కడ ల్యాండ్స్ అయితే కులిచింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి చూసారుగా భారతదేశంలో పల్లం నేర్ అక్కడ ఉందో అక్కడ వెళ్ళిపోయింది అనమాట ఇక్కడ పల్లం నీరులో ఏదైనా ఒక బిల్డింగ్ శాంపుల్కి తీసుకొని టాప్ వ్యూ టాప్ వ్యూ అంటే మనకి శాటిలైట్ వ్యూస్ అండి ఇంటి కదా పైన ఇంటి మనకి తెలిసిన బిల్డింగ్స్ టాప్ వ్యూ టాప్ వ్యూని మనము సేమ్ ఇప్పుడు ఎలాగైతే కొలిచామో భూములు మనము పాయింట్ తీసుకొని పాయింట్లో నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎక్కువ తీసుకుంటూ ఎగ్జాక్ట్గా బిల్డింగ్ని అయితే కొలసడానికి ట్రై చేద్దాం ఇక్కడ ఏదైనా ఒక బిల్డింగ్ జూమ్ చేసుకొని చూద్దాం ఒక బిల్డింగ్ని చూసుకొని దాన్నే సెలెక్ట్ చేసుకొని మనము కొలిసేదానికి ప్రయత్నిద్దాం ప్రొసీజర్ అయితే సేమ్ అనమాట ఇంతకుముందు ఏ విధంగా అయితే ల్యాండ్ కొలిచామో విధంగా పాయింట్ని మనం స్కేల్ తీసుకొని పాయింట్ పాయింట్ పాయింట్లు తీసుకొని క్లోజ్ పాయింట్ కొట్టేసి వచ్చేసి యూనిట్స్లో వచ్చి ఎకరాస్లో పెట్టుకోవాలా ఎకరాస్లో పెట్టుకున్నప్పుడు లేదు మాకు స్క్వైర్ ఫీట్స్లో కావాలంటే స్క్వైర్ ఫీట్స్లో వస్తుంది స్క్వైర్ యాడ్స్ కావాలంటే యాడ్స్ వస్తుంది మనకి యూనిట్స్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం మార్చుకోవచ్చు అనమాట మీటర్స్లో కావాలంటే మీటర్స్ ఆ విధంగా కావాలంటే ఆ విధంగా మనం కొలుచుకునేదానికి చాలా ఉపయోగకరమైన యాప్ అనమాట ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది మీకు కానీ నచ్చినట్లయితే మీ కొలీగ్స్కి మీ ఫ్రెండ్స్ మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ వీడియోకి అయితే ఇంతేనండి మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు అన్న ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరియు ఈ వీడియోకి ఇంతే ఇంతటి ముగిస్తున్నాను జై హింద్ జై భారత్